Hello, Districtsinfo viewers. In this video, lo India Post Payments Bank account ni manam mobile dwara yela open chesukochu anedi telusukundam. Ee video lok vellaboye mundu meeru na channel ni first time visit chesinatayite na channel ni subscribe chesukondi. Alage pakkane unna bell icon ni ganaka meeru activate chesukunnataayite nenu upload chese videos meeru miss avakunda chuseyochu. Ippudu manam ee IPPB account ni mana mobile dwara yela open chesukovali anedi telusukundam. ఈ ఐపీపీబీ అకౌంట్ ని మన మొబైల్ లో ఓపెన్ చేసుకోవడానికి ముందుగా మన మొబైల్ లో ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అనే యాప్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఈ యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అనుంది కదా సో ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను సో ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి వెల్కమ్ టు ఐపీపీబీ మొబైల్ బ్యాంకింగ్ అని చెప్పేసి లాగిన్ నౌ అనుంది కదా లేదంటే న్యూ టు ఐపీపీబీ ఓపెన్ యువర్ అకౌంట్ నౌ అనుంది కదా సో ఇక్కడ ఓపెన్ యువర్ అకౌంట్ నౌ పైన ట్యాప్ చేయాలి సో ఓపెన్ యువర్ అకౌంట్ నౌ పైన ట్యాప్ చేయగానే చూడండి మనకి నెక్స్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనల్ని ఇక్కడ అడుగుతుంది సో ఫస్ట్ వచ్చేసి మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ప్రోడక్ట్ నేమ్ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ కదా సో డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో ఆ తర్వాత మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో మన యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ అని ట్యాప్ చేస్తే మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్లోకి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు నేను ఇక్కడ నా యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తున్నాను సో నా యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసి కంటిన్యూ అని ట్యాప్ చేయగానే చూడండి సో అథెంటికేట్ విత్ ఓటీపీ సో మనం ఇప్పుడు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది సో ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను సో ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మన యొక్క అథెంటికేషన్ ఆధార్ కార్డుతో జరుగుతుంది సో ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డ్ అనేది రెండుసార్లు మనం ఇక్కడ ఎంటర్ చేసి సో ఆ తర్వాత ఇక్కడ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనం యాక్సెప్ట్ చేస్తే సో మనకి నెక్స్ట్ సబ్మిట్ అనేది వస్తుంది సో ఇప్పుడు నేను ఇక్కడ మన యొక్క ఆధార్ కార్డ్ లేకపోతే వర్చువల్ ఐడి అయితే ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేస్తున్నాను సో ఆధార్ కార్డ్ నెంబర్ రెండుసార్లు ఎంటర్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఉన్న రెండు చెక్ బాక్స్ల పైన టిక్ చేసి సబ్మిట్ పైన ట్యాప్ చేస్తున్నాను సబ్మిట్ పైన ట్యాప్ చేయగానే చూడండి మన ఆధార్ కార్డ్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది సెండ్ చేయడం జరుగుతుంది సో ఆ ఓటీపీని ఇప్పుడు మనం ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను సో మన ఆధార్ కార్డ్ అథెంటికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకి అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ మనము మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ పాన్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ అలాగే నామినీ డీటెయిల్స్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అలాగే అకౌంట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం కంప్లీట్గా ఫామ్ని ఫిల్ చేయాలి సో ఫస్ట్ అయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాము సో పర్సనల్ ఇన్ఫర్మేషన్ పైన ట్యాప్ చేయగానే చూడండి సో మన ఆధార్ కార్డ్ అథెంటికేషన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో మన యొక్క ఫోటో అలాగే పేరు మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ వచ్చేసింది సో నెక్స్ట్ వచ్చేసి మన యొక్క మదర్స్ మెయిడెన్ నేమ్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి అలాగే హస్బెండ్ ఆర్ వైఫ్ నేమ్ అండ్ మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఆ తర్వాత మన ఫాదర్ నేమ్ ఇక్కడ వచ్చేసింది అండ్ మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి అండ్ మన ఆధార్ కార్డ్ ప్రకారం మన నేమ్ అయితే ఇక్కడ వచ్చేసింది సో ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి సేవ్ చేస్తున్నాను సో డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సేవ్ పైన ట్యాప్ చేస్తున్నాను సో సేవ్ చేయగానే మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి పాన్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో చూడండి మనకి ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అయితే మన యాజ్ పర్ ఆధార్ కార్డ్ వచ్చేసింది సో ఆ తర్వాత కమ్యూనికేషన్ అడ్రస్ కూడా సేమ్ అదే అయితే మనకి సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని చెప్పేసి మనం ఇక్కడ ట్యాప్ చేసి సేవ్ అని క్లిక్ చేయాలి సో ఆ తర్వాత మన యొక్క నామినీ డీటెయిల్స్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో ఒకవేళ మీరు నామినీని యాడ్ చేయాలి అనుకుంటున్నారా లేదా అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ ఎస్ అయితే ఇక్కడ ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని సో నామినీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి సో నేనైతే ఇక్కడ నామినీని యాడ్ చేయాలనుకోవట్లేదు నో డు నాట్ విష్ టు నామినేట్ అని క్లిక్ చేసి ఇక్కడ సేవ్ చేస్తున్నాను సో ఆ తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి అడిషనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర నేషనాలిటీ వచ్చేసి వచ్చేసింది ఇండియన్ అని చెప్పేసి అండ్ మ్యారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఆక్యుపేషన్ టైప్ ఏంటి గ్రాస్ యాన్యువల్ ఇన్కమ్ ఏంటి అండ్ ఎడ్యుకేషన్ లెవెల్ ఏంటి అలాగే ఆర్ యూ పొలిటికల్లీ ఎక్స్పోజ్డ్ పర్సనా నోవా ఎస్ఆ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి సో ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ నేను ఎంటర్ చేస్తున్నాను అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ పైన ట్యాప్ చేస్తున్నాను సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఆ తర్వాత అకౌంట్ ఇన్ఫర్మేషన్ సో మన యొక్క అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో చూడండి రిక్వైర్ అండ్ అకౌంట్ స్టేట్మెంట్ సో స్టేట్మెంట్ కావాలా మీకు మోడ్ ఆఫ్ అకౌంట్ స్టేట్మెంట్ డెలివరీ ఏంటి సో ఆన్లైనా పోస్టలా అనేది సో మనం ఇక్కడ ఆన్లైన్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఆ తర్వాత డీబీటీ మ్యాపింగ్ సో రిసీవ్ డీబీటీ మీన్ ఐపీపీబీ అకౌంట్ సో ఎగ్రీ అయితే ఎగ్రీ అని లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి సో నో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ డీబీటీ మ్యాపింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాను నేను సో ఆ తర్వాత ఐ అగ్రీ టు ఐపీపీబీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనుంది కదా సో ఇక్కడ ట్యాప్ చేసి సేవ్ పైన ట్యాప్ చేస్తున్నాను సో సేవ్ చేయగానే చూడండి మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్ పాన్ కార్డ్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ అలాగే నామినీ డీటెయిల్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అలాగే అకౌంట్ ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదా సో ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను
సో కంటిన్యూ పైన ట్యాప్ చేయగానే చూడండి. సో మనకి ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, బ్యాంకింగ్ ఆప్షన్స్ అయితే మనకి మొబైల్ బ్యాంకింగ్ కావాలి, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ అండ్ మిస్డ్ కాల్ బ్యాంకింగ్ అయితే కావాలి కదా. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, సో ఇంతవరకు మనం ఎంటర్ చేసిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ మిగతా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందో సో అది కంప్లీట్గా మనకి ఇక్కడ వచ్చేస్తాయి. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకొని ఆ తర్వాత కన్ఫర్మ్ పైన ట్యాప్ చేయాలి. సో కన్ఫర్మ్ పైన ట్యాప్ చేయగానే మన ఆధార్ కార్డ్తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి మళ్ళీ ఒకసారి ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మన ఐపీపీబీ అకౌంట్ ఆన్లైన్లో ఓపెనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనకి మన యొక్క కస్టమర్ ఐడి అండ్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో అన్ని డీటెయిల్స్తో మనము మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో చూడండి, మనకి కస్టమర్ ఐడి అండ్ డీటెయిల్స్ రాగానే ఇక్కడ లాగిన్ అని ఉంది కదా. సో ఇక్కడ ట్యాప్ చేస్తే మన యొక్క అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి, మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అప్పుడు మళ్ళీ మనం ఎంపిన్ని సెట్ చేసుకొని సో మన అకౌంట్ని అయితే ఆన్లైన్లో యూజ్ చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈజీగా మనము మన యొక్క ఐపీపీబీ అకౌంట్ని ఆన్లైన్లో మన మొబైల్ ద్వారా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇది వ్యూస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూయర్స్.